టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి హలో రామ్ గారు నారాజు చాలా మంది అండి ఒక కంఫర్ట్ జోన్ లో బతికిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని అంటే ఎందుకు ఇప్పుడు అవసరమా అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాం పర్లేదు బానే ఉంది కదా అంటే ఎందుకు ఉన్నదాన్ని చెడగొట్టుకోవటం పోగొట్టుకోవటం అని రిస్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు ఒక మనిషి ఆలోచన అలా తయారైపోవడానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి అంటే అది ఎంతవరకు కరెక్ట్ దాన్ని బ్రేక్ చేయొచ్చా చేయకూడదా నారాజు మనిషి మనసుకి శరీరానికి సౌకర్యం చాలా హాయిగా ఉంటుంది అసౌకర్యం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సహజంగానే మనిషి సౌకర్యాన్ని కోరుకుంటాడు మరి అసౌకర్యంగా ఎందుకు ఉండాలి అంటే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అలవాటైన మాట కంఫర్ట్ జోన్ గురించి కాబట్టి కంఫర్ట్ జోన్ అంటే సౌకర్యంగా ఉండడం అని అర్థం సౌకర్యంగా ఉంటే ఏంటంటే నష్టం ఉంటాం సౌకర్యంగా అసౌకర్యంగా ఎందుకు ఉండాలి అని అనుకునేవాళ్ళు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం వినాలి ఓకే ఒక స్టూడెంటు డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా బాగా అల్లరి చేసి చాలా అద్భుతంగా డిగ్రీ చేస్తాడు ఏ బీటెక్ ఇంజనీరింగ్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలో క్యాండిడేట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని పిలుస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి అంటే ఈ హాఫ్ అన్ అవర్ నువ్వు పడే మనోవేదన ఉందే ఆ అసౌకర్యం ఉందే ఎందుకు వచ్చింది అనుకున్నారు ఆ సఫరింగ్ రెండోది మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు చాలా నమ్మకంతో బిజినెస్ స్టార్ట్ చేశారు మొదటి నెల అసలు ఏం సేల్స్ లేదు ఏం డెవలప్మెంట్ లేదు ఏ ప్రోగ్రెస్ లేదు దిక్కు తెలియకుండా ఉంది చాలా అసౌకర్యంగా ఉంది ఇబ్బందిగా ఉంది ఏం చేయాలో అర్థం కాలేదు రాత్రి నిద్ర పట్టడం లేదు ఇది అసౌకర్యం అన్కంఫర్ట్ మనిషి ఆ డిస్కంఫర్ట్లో ఉంటాడు ఇట్లా జీవితంలో చాలా పరిస్థితులు ఉంటాయి ఒక మనిషి బిహేవియరు నేను భరించలేను తట్టుకోలేను ఊహించలేదు అసలు అది ఎందుకు అలా చేశాడు అట్లా ఎందుకు మాట్లాడాడు బా నాకు తెలియకుండా నాతో మరి అలా మాట్లాడాడే నా వెనకలు ఇట్లా మాట్లాడా ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి ఒక రాత్రి రాత్రి అంతా నిద్ర లేకుండా గడపాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ అసౌకర్యమైన మానసిక పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటామంటే మనం ఎప్పుడూ లైఫ్ ఎక్స్పెక్టెడ్గా ప్రెడిక్టబుల్గా ఉండాలని అనుకుంటాం ఊహించినట్టుగా ఆశించినట్టుగా జీవితం జీవిత పరిస్థితులు చుట్టుపక్కల మనుషులు అట్లాగే ఉండాలని అనుకుంటాం కానీ అట్లా లేనప్పుడు మీరు భరించలేని స్థాయికి వెళ్తారు ఎందుకు ఆ భరించలేని స్థాయికి వెళ్తారంటే మీరు ఎప్పుడు కంఫర్ట్ జోనే కోరుకున్నారు ఎప్పుడు దాన్ని బ్రేక్ చేయలేదు బ్రేక్ చేసిన అలవాటు లేదు మీరు ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్ కూడా మీకున్న ఇబ్బందిని కూడా అలవాటు ఎప్పుడైతే పడతారో ఇబ్బందులను జీవితంలో ఎదుర్కొనే శక్తి నేర్చుకుంటారు శక్తికి అలవాటు అలవడతారు చాలామంది జీవితంలో సక్సెస్ కాలేకపోవడానికి కష్టాలను ఎదుర్కోలేకపోవడానికి కారణం అంటే ఏ కొంత ఇబ్బంది వచ్చినా సరే దాని నుంచి పారిపోయే ప్రయత్నం చేయడం లేదా భయపడే ప్రయత్నం చేస్తాం కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే ఒక ఫెమిలియర్ బాగా మనకు పరిచయమైన పరిస్థితుల్లో జీవించడానికి ఇష్టపడమే కంఫర్ట్ జోన్ సుఖంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ఎలా అంటే అంటే కొంతమందికి రోజు దినచర్య ఏదైతే ఉంటుందో అది కొట్టకుండా దానికి మాత్రమే అలవాటు పడిపోయి ఏ చేంజెస్ లేకుండా దాన్ని మాత్రమే అనుభవిస్తూ అది ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలు ఊహాగానల్లోకి బతికేస్తూ కాలం గడిపేటం నారాజు జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే బాగా కొత్త ప్రదేశాలు చూడాలి కొత్త ప్రాంతాలు తిరగాలి కొత్త మనుషుల్ని కలవాలి కొత్త కల్చర్ని నేర్చుకోవాలి అయితే నా కంఫర్ట్ ఎక్కడుంది ఇంట్లో అమ్మ చేసిన భోజనం భార్య చేసిన భోజనం నాకు ఎంత ఉప్పు వేయాలో ఏది వంట చేయాలో ఏది నాకు ఇష్టం లేదో ఏదైతే వండకూడదో ఇవన్నీ నేను నా కంఫర్ట్ జోన్లో ఉంటా కానీ నేను బయట తిరిగితే అయ్యో నువ్వు నాన్ వెజిటేరియనా నేను కూర్చొని తింటా ఈ హోటల్లో ఇవి లేవా అయితే నేను ఈ హోటల్లో తినను ఆ ఊళ్ళో అట్లా ఉంటుందా అమ్మో నేనైతే అక్కడికి రాను మీరు ఇట్లాంటి లిస్ట్ అంతా రాసుకుంటే లైఫ్లో మీకు ఏమర్థం అవుతుందంటే ఈ గది దాటి బయటికి పోకపోవడమే మంచిది అని అది నీ జీవితం సోరీ ఇక కంఫర్ట్లోనే నువ్వు బ్రతికితే నువ్వు ఏం నేర్చుకుంటావు ఏం చూస్తావు ఏం అనుభవాలు నీకు వస్తావు ఏం నేర్చుకుంటావు ఏమీ ఉండదు అలా కాదు మళ్ళీ కోరికలో మాత్రం అందరూ ఈ ప్రపంచాన్ని చాలా విషయాలు నేను తెలుసుకోవాలి చాలా కొత్త అనుభవాలు ఏంటో చూడాలి కొత్త రుచులు ఏంటో తెలుసుకోవాలి కొత్త భావాలు ఏంటో నేను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనిషి ఈ అన్కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే అన్ఫెమిలియారిటీ ఏదైతే ఉందో పరిచయం లేని పరిస్థితులకు అలవాటు పడ్డం నేర్చుకోకపోతే ప్రతి పరిస్థితి మీ జీవితంలో కొత్తగా ఉండి మిమ్మల్ని భయపెడుతూనే ఉంటుంది స్ట్రెస్కి యాంగ్జైటీకి ఖచ్చితంగా అదే భయానికి మానసికంగా విపరీతమైన ఒత్తిడి ఆందోళన భయానికి గురి కావడానికి కారణం ఏంటంటే ఇంకా చిన్న రహస్యం గురకు కొంచెం లోతుకి వెళ్దాం నాకు కంఫర్ట్ జోన్ అంటే అర్థం ఏంటంటే నేనున్న స్థితిలో నేను చేస్తున్న పనిని ఎవ్వరు టెస్ట్ చేయడం లేదు అని అనుకోవడం కంఫర్ట్ జోన్ బాగా ఆలోచించు అంటే నేను ఎలా ఉన్నా నన్ను ఎవరు టెస్ట్ చేయట్లేదు ఇప్పుడు చూడండి నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా అంటే అర్థం ఏంటంటే నాకు ఇష్టం వచ్చినట్లు నేనున్నాను నాకు ఇష్టం వచ్చినట్లు నేనుంటే నన్ను ఎవరు ప్రశ్నించరు అదే నేను ఒక కంపెనీలో పని చేయాల్సి వస్తే ఆ కంపెనీ వాళ్ళు నీ టైము నీ అటెండెన్సు నీ వర్క్ పర్ఫార్మెన్సు ఇవన్నీ అడుగుతారు కాబట్టి అక్కడ నేను ఆ అన్కంఫర్టబుల్ సో నా కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయలేక ఆ కంపెనీ నాకు నచ్చలేదు ఈ శాలరీ నాకు నచ్చలేదు ఈ వ్యక్తి బిహేవియర్ నాకు నచ్చలేదు మనిషి ఎప్పుడు గ్రో అవుతాడంటే మానసికంగా మెచ్యూరిటీ ఎప్పుడు పెరుగుతుందంటే నీ కంఫర్ట్ జోన్ యొక్క పరిధి పెరిగినప్పుడు అందరినీ కలుపుకుంటా నాకు నిన్న ఇంతకు ముందు ఇబ్బంది పెట్టేది ఇప్పుడు ఇబ్బంది పెట్టట్లేదు ఉదాహరణకి నారాజు చిన్న విషయమే ఎక్కడో చోటికి మీకు ఏదో వస్తువు కావాలి అక్కడికి వెళ్తే పెద్ద క్యూ ఉంది ఆల్రెడీ నువ్వు నిలబడి ఉంటావు ఏ నేను ఇంతసేపు నేను వెయిట్ చేయన బాగా ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సమ్మర్లో తాటి ముంజలు అమ్ముతున్నారు అయితే మా అబ్బాయి తాటిముంజలు తినాలని ఉంది అని అడిగాడు తినాలని ఉందంటే కొనాలి కొని తీసుకురావాలి మిట్ట మధ్యాహ్నం రోడ్డు పక్కన ఒక అతను కొడుతున్నాడు ఎనిమిది మంది వర్షకు లైన్లో ఉన్నారు నీకు కావాలని అంటే తొమ్మిదో వాడిగా ఎనిమిది మంది అయిపోయేదాకా నువ్వు ఎదురు చూడాల్సిందే కానీ నీకు అన్కంఫర్టబుల్ ఏ పోతే పోయిందని ఇప్పుడేంటి ఈ సమ్మర్లో నువ్వు తాటిపుంజలు తినాలని ఉంటే నువ్వు దాన్ని ఫెమిలియర్గా మార్చుకొని ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం నిలబడితే నీకు అది దొక్కుతాయి లేకపోతే లేదు అట్లా దక్కాలని అనుకున్న వాళ్ళు ఎంతసేపు అయినా సరే ఎండలో క్యూలో నిలబడి ఉన్నారు ఎవరైతే నిలబడి ఉన్నారో వాళ్ళ వంతు వచ్చింది అప్పుడే వచ్చిన వాడు చూశారే వీడు ఎంత అదృష్టవంతుడు అదృష్టవంతుడు కాదు నువ్వు ఇంక ఇప్పుడు వచ్చావు కానీ అతను గంట ముందు నుంచి అక్కడ నిలబడి ఉన్నాడు సో అన్కంఫర్టబుల్గా ఉన్న దాన్ని కంఫర్ట్గా మార్చుకొని దాన్ని భరించడం నేర్చుకుంటే ఏది సొంతం చేసుకోవాలనుకున్నావో సొంతం చేసుకోగలిగిన ఓర్పు సహనాన్ని నేను నేర్చుకుంటాను ట్రూ సార్ ఛాలెంజెస్ని మనం ఎప్పుడైతే బలంగా ఫేస్ చేస్తామో మన ఇన్నర్ పొటెన్షియల్ మనకి బయటపడుతూ ఉంటుంది బాగా ఒక రోజు భయపడతాము బట్ రెండో రోజు దాన్ని ఎలా ఫేస్ చేయాలో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది రెండు వే ఈజీ అవుతుంది మూడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఛాలెంజెస్ మనకు నేర్పించే ప్రతి పాఠం ఏదైనా ఉంది అని అంటే సార్ మన ఎక్స్పీరియన్స్ని ఇంకా బెటర్ చేస్తుంది అంతే అది ఎప్పుడైతే మనం బెటర్గా మారిపోతూ ఉంటామో అదే నేర్చుకోవడం అంటే నాకు ఒకటి బాగా నాకు ఒకటి బాగా గుర్తొస్తుంది సార్ అంటే మాట్లాడేటప్పుడు గుర్తొస్తుంది మా నాన్నగారు ఒక రైతు మాకు ఐదుగురు అక్కలు మేమిద్దరం మేము పెరిగే కొద్దీ వాతావరణంలో అంటే మా వాతావరణంలో ఏంటంటే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ పెళ్ళిళ్ళు చేయాలి కట్నాలు ఇచ్చుకోవాలి పెళ్ళి అంటే రంగరంగ వైభవంగా చేయాలి అండ్ దానితో పాటు మమ్మల్ని చదివించుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫేస్ చేసేటప్పుడు నేను దగ్గరే ఉన్నాను కదా ఇదుగురి తర్వాత నేను పుట్టాను కదా నేను కొన్ని చూస్తూ ఉన్నాను అనమాట మా మదర్ ఏది చెప్పినా కూడా ప్రతిదీ మాకు లైఫ్ స్కిల్స్ నేర్పించేవాళ్ళు దీన్ని ఇలా ఫేస్ చేయాలి దీన్ని ఇలా ఫేస్ చేయాలి వెనకాల నుంచి మా ఉండి మా ఫాదర్ని నడిపిస్తూ ఉంటే నేను చూసి ఓహో దీన్ని వీళ్ళు ఇలా క్లియర్ చేశారు వీళ్ళు క్లియర్ వీళ్ళు ఇలా క్లియర్ చేశారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చి వచ్చిందన్నమాట పెద్దయిన తర్వాత ఐదుగురు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది నా పెళ్లి చేసుకోవడానికి నేను కష్టపడ్డానేమో కానీ వాళ్ళ పెళ్లి చూసిన తర్వాత మాత్రం నాకు క్లారిటీ వచ్చింది ఏదైనా ఫేస్ చేసేటప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చేసిన తర్వాత సగం జర్నీ అయిపోయింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక గొప్ప మార్క్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది మేబీ ఫ్యూచర్లో నేను అంత గొప్పగా చేయలేనేమో అనేటువంటి ఆలోచన వస్తుంది నిజం సార్ కరెక్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ఒకప్పుడు నేను ఇరవై ముప్పై షూట్లు చేసి నేను వాళ్ళ క్వాలిటీ కోసం ఇంకో దానికోసం చేస్తే అనుభవం ఏం నేర్పిస్తుంది అని అంటే కొంచెం మంచిది ఒకటో రెండో చేస్తే చాలు అనేటువంటి ఆలోచనకు వచ్చింది చూడండి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎంత బెటర్ చేసిందని అంటే క్వాలిటీ పర్సన్ తయారీలో చేసింది తయారు తయారు అవుతారు ఆ కంఫర్ట్ జోన్ను బ్రేక్ చేసి అన్కంఫర్ట్కు అలవాటు పడగలిగితే ఉదాహరణకి నారాజు ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు జాబ్ మంచి జాబ్ వచ్చింది రిజైన్ చేసి వచ్చాడు ఎందుకని అడిగితే ఆ ఊర్లో ఫుడ్ పడలేదు అన్నాడు తర్వాత ఎండలు ఎక్కువ అన్నాడు ఆ తర్వాత వాళ్ళ భాష రాదు అని అన్నాడు వీళ్ళకి ఎక్కడ పని చేయాలి వాళ్ళ ఊరిలో పనిచేయాలి వాళ్ళ ఊరిలో కూడా భోజనం ఎక్కడ తినాలి వాళ్ళ ఇంట్లో తినాలి భాష ఎవరితో మాట్లాడాలి తనకొచ్చిన భాష ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి చివరికి సొంత వ్యాపారం పెట్టుకుంటే తప్ప నువ్వు ఎక్కడ చేయలేవు ఎస్ ఇలా మనిషిని అభివృద్ధి లేకుండా చేసేది కంఫర్ట్ జోన్ అందుకే ఇది నేర్చుకోవాలంటే మనిషి అన్కంఫర్ట్ ఎలా ఉంటుందో నేర్చుకోవాలి అసలు అన్కంఫర్ట్తో భరించడం ఎలాగో నేర్చుకోవాలి అట్లా నేర్చుకోవాలంటే ఓ చేయండి ఇదినే అంటే మనిషి నాలో రోజు రోజుకు ఓర్పు పెరుగుతోంది ఇంతకుముందు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అరే వాడిని చూస్తేనే నాకు అస్సలు ఇష్టం లేదు ఏ వీళ్ళ పక్కన నేను అస్సలు కూర్చోను బా మీరు భోంచేస్తుంటే అసలు నాకు వద్ద నేను సపరేట్గా తిన ఇట్లాంటి చోటు నుంచి వచ్చి చుట్టూ ఏం జరుగుతున్నా సరే నా పీస్ని ఎవరు డిస్టర్బ్ చేయకపోతే నేను ఎంత మెచ్యూర్ అయినట్టు అది చెయ్యాలంటే మీరు భోజనం పెట్టుకొని తినాలని అనుకున్నప్పుడు వెంటనే ఏదైతే సరే మీ ఎదురుగా ఉన్నది తినాలని అనిపించినప్పుడు దాన్ని చూస్తూ తినకుండా కనీసం పదిహేను నిమిషాలు ఎదురు చూడండి నెంబర్ టూ మీకు ఏ పని చేయాలంటే ఇబ్బందో ఇష్టం లేదో కష్టంగా ఉంటుందో మీ డెవలప్మెంట్కి ఆ పని చేయండి నిద్ర లేవాలి పొద్దున్నే నిద్ర లేవాలనిపించదు నిద్ర లేవాల్సిన అవసరం కూడా లేదు మీకు అయినా నిద్ర లేవండి మీ శరీరం నేర్చుకుంటుంది ఇబ్బందుల్ని ఎలా అలవాటు చేసుకోవాలి అని ఎందుకంటే భవిష్యత్తులో నాకు ఏ ఇబ్బందులు రావు అని అనడానికి మీరు భగవంతుడు కూడా కాదు కాబట్టి మీతో మీరు ప్రయోగం చేస్తూ వెళ్తే అన్కంఫర్టబుల్ మనుషులతో మాట్లాడండి వాళ్ళు ఉండగా అట్లాగే ఉండండి మీకు మాట్లాడాలని అనిపించినా అవతల మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేయాలని అనిపించినా డిస్టర్బ్ చేయకుండా పూర్తిగా వినండి ఇవన్నీ ఏం చేస్తుంది తెలుసా మీ శరీరము మనసు అన్నీ చుట్టూ ఉన్న ఇబ్బందిని అంటే అన్ఫెమిలియర్ని ఫెమిలియర్గా మార్చుకుంటుంది అన్కంఫర్టబుల్ సిచ్యుయేషన్ని కంఫర్ట్గా మార్చుకుంటుంది సో మీరు మళ్ళీ ఇంకొక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు కొంతకాలం తర్వాత మళ్ళీ అది బ్రేక్ చేస్తారు అట్లా మనిషి వెళ్తూ పోతారు ఏంటో నాకైతే నా లైఫ్ ఎక్స్పీరియన్సే గుర్తొచ్చింది అంటే మా ఫాదర్ మొదటి అక్కకి పెళ్లి చేసినప్పుడు ఒక ఛాలెంజింగ్ రెండో అక్కకి పెళ్లి చేసేటప్పుడు ఇంకొక ఛాలెంజ్ మూడో అక్కకి నాలుగో అంటే ఒక కంఫర్ట్ బ్రేక్ చేయడానికి ఇది అయిపోయింద్రా అనుకునే టైంలో ఇంకొకటి సార్ మొదటి పెళ్ళికి మొదట్లో భయపడినప్పుడు భయపడిన వ్యక్తి నాలుగో పెళ్లి అతి సాధారణంగా చేసి ఉంటుంది తీరా మా దానికి వచ్చేటప్పుడు మేము భయపడ్డాము కానీ మా తమ్ముడు పెళ్ళికి వచ్చేటప్పటికి ఫామ్ లోకి వచ్చేసారు అంటే అనిపించింది సార్ మీరు మాట్లాడుతుంటే ఒక విషయం అంటే ఒక మనిషి ఒక విషయంలో కంఫర్ట్ జోన్ బ్రేక్ చేస్తూ ఉంటే ఎంత గొప్పగా తయారవుతారని చెప్పడానికి మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్స్ బట్ బ్రేక్ చేయాలి అంతే మనల్ని మనం ఎంత బెటర్గా మార్చుకోవాలి అని అంటే బంగారాన్ని తనకొక షేప్లోకి లోకి తీసుకురావడానికి చుట్టూ ఎలా అయితే చెక్కేస్తామో మనకు కావాల్సిన విధంగా కాల్చి సుత్తితో కొట్టి నీళ్ళల్లో ముంచి వేడి ఇన్ని చేస్తే తప్ప అందమైన హారన్లా మారదు అవును అరే బంగారం చాలా కాస్ట్లీ దాన్ని కొడితే ఎట్లా అని అంటే ఆ ముద్ద ఉంటుంది అది ఎక్కడో మీరు సంఖలో పెట్టుకుని పోల్సిందే తప్ప మెడలో వేసుకుని తిరగలేరు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ చాలా మంది చాలా మంది విజులై క్లాస్ అడుగుతూ ఉన్నారు అండ్ మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రొఫెషనల్గా అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏదైతే మానసిక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్లో బేసిక్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో క్లాస్ ఎప్పుడునే అవకాశం ఉంటుంది నారోజు మే ఇరవయో తేదీన మే ఇరవై బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కేవలం నాలెడ్జ్ కాకుండా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు బా అసలు మార్గం ఏది కాదు ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వస్తారు అంటే ఆన్లైన్లో అటెండ్ అయినా సరే ఆ ప్రయాణ అనుభవం ఎట్లా ఉంటుందో మనం చాలామంది ఫీడ్బ్యాక్లో కూడా విన్నాం అట్లాంటి అనుభవం ఎప్పుడో జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతుంది అట్లాంటి వేరే అనుభవాన్ని ఏదైనా చూడాలని అనుకుంటే నా జీవితంలో భవిష్యత్తులో ఎటువైపు ప్రయాణించాలని అనుకున్నానో ఆ ప్రయాణాన్ని ముందే చూడగలిగితే అట్లాంటి అవకాశం కలిగించేది ఒక విజువలైజేషన్ మాత్రమే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఐదు రోజుల పాటు చేసే ప్రోగ్రామ్ని మే ఇరవయో తేదీన స్టార్ట్ చేస్తుంది మే ఇరవయో తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ మీకుండేటువంటి సమస్య ఏదైనా సరే సో దాన్ని మీ బ్రెయిన్తోనే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సమస్య ఏదున్నా సరే దానికి ఒకసారి అవగాహన అవగాహనతో క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మే ఇరవయో తారీఖు విజువలైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అండ్ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి